वेलकम बैक टू अवर चैनल उषाराणी अडसुमल्ली पिल्ललु ई रोज मनम चला चक्कडी कथ गुरिंची तेलुसुकुंदाम। आ कथ पेरु संकल्प बलम। टिट्टिबोम्मु अनेदी ओक चिन्न पक्षी, दानिनि लकुमिकि पिट्ट अनि कूडा अंटारु। ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చి చూసేసరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోనికి ఈడ్చుకొని పోయాయి. గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడింది. అయ్యో, నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకుపోయిందే అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోదించింది. ఏడుపు ఆపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒక చోట ఉమ్మి వేసింది. మళ్ళీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంగా పోయి ఉమ్మివేయసాగింది. ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఉమ్మివేసే పనిలో నిమగ్నమైంది. ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. టిట్టిబ పక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేశాయి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దానికి సాయం చేశాయి. మొత్తానికి పక్షులన్నీ కలిసి సముద్రంలోని నీటిని పీల్చడం, బయటకు వదిలివేయడం, ఆ పక్షులన్నీ కలిసి రోజులు తరబడి చేస్తున్న ఆ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటని వాడిని అడిగాడు. తన గుడ్లని సముద్రంలోని కెరటాలు ఈడ్చుకుని పోయిన విషయాన్ని టిట్టిబ పక్షి సముద్రంతో మొరపెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనసు కరిగిపోయింది. తన గర్భంలోనికి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి టిట్టిబ పక్షికి అప్పగించాడు. పక్షి చిన్నదా, పెద్దదా, అవుతుందా కాదా అనేది కాదు. ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్ని, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్న కథ మనకి అందిస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? మరో కథలో మళ్ళీ కలుద్దామా? ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.